అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రజానీకాన్ని ఏడాది ప్రతిసారి కూడా పుణ్యక్షేత్రాలను తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమము ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థిగా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, తన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇవాళ తిరుపతి తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి కూడా దాదాపు 2000 మంది ప్రజానీకానికి పైగా కూడా ఓ ప్రత్యేక రైల్లో షిరిడీ వెళ్ళేటువంటి పుణ్యక్షేత్ర యాత్రను చేపట్టారు. ప్రస్తుతం దానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి 6 మండలాల ప్రజానీకాలందరూ కూడా రైల్వే స్టేషన్కి రావడమే కాకుండా బెర్తుల్లో వాళ్ళ వాళ్ళ ప్లేసులో కూర్చోవడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూడాలి అంటే ప్రతి ఇయర్ తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమమే, ఇవాళ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అండ్ ఎన్ని రోజులు ఈ టూర్ ఉండబోతుంది, ఎంతమంది ప్రజలు ఈ జర్నీలో పాల్పంచు? ప్రతి ఏడాది ప్రజలందరితో పాటు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలు, ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఒక కుటుంబ సభ్యుల్లాగా మాతో ఉంటారో వాళ్ళందరితో పాటు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవడం ఒక ఆనవాయితీ ఇలా పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అందరితో కలిసికట్టుగా షిరిడీకి పోతున్నాం. నిజంగానే క్యాడర్తో కుటుంబ సభ్యుల్లాగా ఈ విధంగా మేమేకమే విధంగా అవకాశం కూడా ఇది. తప్పకుండా భగవంతుడి దర్శనం అందరం కూడా 2-3 రోజులు ఉండేసి కలిసికట్టుగా సుమారు 1900 మంది వివిధ ప్రాంతాల నుంచి, సుమారు 100 పంచాయతీల నుంచి రావడం జరిగింది. అందరికీ కూడా 24 బోగీల్లో స్పెషల్ ట్రైను మనం ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన వసతులంతా కూడా షిరిడీ నుంచి పోయి వచ్చేంతవరకు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా ఒక మంచి పాజిటివ్ వాతావరణం తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నాన్నగారు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, అదే భాగంగా ఈరోజు కూడా చేస్తున్నాం. నియోజకవర్గంలో ఇంకా అల్లర్లు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఒక ధైర్యాన్ని అంటే తోడుగా ఉన్న మన భరోసా కోసం ఇలాంటి యాత్ర, అది ఒక కారణం ఉండొచ్చు. అదే కాకుండా ఇది ఒక ఆనవాయితీ మాకు, ఎందుకంటే మేమందరం ఒక కుటుంబం, మీరు మేము వేరు కాదని చెప్పి ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాం, ఈరోజు అదే చెప్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోసం ఏదో చేసే కుటుంబం మాది కాదు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి అందరం కూడా కుటుంబం లాగా భావించి మనం ఏదో ఒక కార్యక్రమం, అధికారమైనా సరే ప్రతిపక్షమైనా సరే, గెలిచినా ఓడినా కూడా ప్రజలతో ఉంటాం. ఒక సిగ్నల్ కోసం ఇలాంటి పనులు మొదటి నుంచి చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు కూడా మమ్మల్ని కుటుంబ సభ్యులాగా భావించి ఇన్ని రోజులు ఆదరించిన దానికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరితో కలిసికట్టుగా ట్రావెల్ చేయడం నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్ని రోజులు యాత్ర ఉండబోతుంది, అదేవిధంగా ఎంత ఖర్చుతో యాత్ర ముడిపడింది? ఖర్చు అనేది నాకు తెలియదు అన్న, బట్ పూర్తి క్లారిటీ లేదు. కానీ 3 రోజుల యాత్ర, ఈరోజు ఇక్కడ బయలుదేరినాం, రేపు మార్నింగ్ 11:30 షెడ్యూల్లో చేరుతాము. అక్కడ రేపు ఈవినింగ్ దర్శనం ఉంటుంది, ఎల్లుండి మార్నింగ్ దర్శనం ఉంటుంది, 2 రోజులు దర్శనం ఉంటుంది. ఎల్లుండు మళ్ళీ మార్నింగ్ బయలుదేరుతాం. ఎల్లుండి మార్నింగ్ బయలుదేరితే మొన్నటి ఫ్రైడే మార్నింగ్ ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే మొత్తం 3 డేస్ ప్రోగ్రామ్ ఇది. 3 రోజులు అందరికీ వసతులు కావచ్చు, భోజనాలు కావచ్చు, ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్, ఇదే ట్రైను రేపు అక్కడ వెయిట్ చేసి మరి ఇదే ట్రైన్ వెనక్కి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా ప్రజల దగ్గర చేస్తామని తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఎన్నికల వేళతో సంబంధం లేకుండా కూడా చంద్రగిరి నియోజకవర్గ ప్రజానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగానే కూడా ఇలాంటి యాత్రలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సామాజిక దృక్పథమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడుల నుండి ఉపశమనం రమించడానికి కావచ్చు, లేదా ప్రజలతో డైరెక్ట్గా మమేకం అవడానికి కావచ్చు ఇలాంటి యాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఇవాళ ప్రారంభమయ్యేటువంటి ఈ పుణ్యక్షేత్ర యాత్ర 3 రోజుల పాటు కొనసాగి షిరిడీకి వెళ్ళి దర్శనం అనంతరం తిరిగి తిరుచానూరు చేరుకునేంత వరకు ఆ నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాలను, వసతులు అన్నీ తామే దగ్గరుండి చూసుకునే విధంగా కూడా ఈ యాత్ర నేడు ప్రారంభమవుతుందని చెప్పి కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, తిరుచానూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.